నమస్తే, వెల్కమ్ టు ఇదండి సంగతి. నేను లక్ష్మి. కేంద్రంలో కొత్త ప్రభుత్వం ఎన్డీఏ నేతృత్వంలో కొలువు తీరేందుకు ఏర్పాట్లు సాగుతున్నాయి. ముచ్చటగా మూడోసారి ప్రధానిగా నరేంద్ర మోడీ బాధ్యతలు స్వీకరించబోతున్నారు. మరి ఆయన మంత్రివర్గంలో ఎవరెవరికి స్థానం దక్కనుంది? భాగస్వామ్య పక్షాలకు కీలక శాఖలు కేటాయిస్తారా? తెలుగుదేశం పార్టీకి ఏ పోర్ట్ఫోలియోలు లభించనున్నాయి? ఏపీ తెలంగాణలోని బీజేపీ నేతల్లో ఎవరెవరికి అదృష్టం వరించనుంది? ఇలా ఎన్నో చర్చలు సాగుతున్నాయి. అటు ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్నా వారికి గతంలో మాదిరిగా మెజార్టీ దక్కకుండా చూసే విషయంలో అత్యంత కీలకంగా మారారు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ. చెప్పాలంటే బీజేపీని ఆకాశంలోంచి నేల మీదకి దించిన ఘనత ఆయనదేనని చెప్పొచ్చు. మరోవైపు ఎన్డీఏలో తెలుగుదేశం పార్టీ ప్రధాన భూమిక పోషిస్తున్న నేపథ్యంలో ఏపీ ప్రయోజనాలు ఈసారైనా నెరవేరుతాయా? కేంద్రం మీద ఏ మేరకు టీడీపీ అధినేత చంద్రబాబు ఒత్తిడి తీసుకువచ్చే అవకాశం ఉంది? ఇలాంటి అంశాలపై విశ్లేషణతో వచ్చింది ఇవాల్టి ఇదండి సంగతి కార్యక్రమం. కేంద్ర కేబినెట్ ఎలా ఉండబోతోంది? భాగస్వామ్య పక్షాలు ఈసారి చాలా కీలకంగా మారిన నేపథ్యంలో వాటికి కీలక శాఖలను కమలదళం అప్పగిస్తుందా, లేదంటే ద్వితీయ శ్రేణి పోర్ట్ఫోలియోలు అప్పగిస్తారా? కేంద్రంలో కొత్త ప్రభుత్వం కొలువు తీరేందుకు ఏర్పాట్లు చురుగ్గా సాగుతున్న వేళ అందరిలో ఇవే ప్రశ్నలు. మరోవైపు ఈ నెల 9న సాయంత్రం 6 గంటలకు ప్రధానిగా నరేంద్ర మోడీ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. అట్టహాసంగా జరగనున్న ఈ వేడుకకు దేశవ్యాప్తంగా పలువురు ప్రముఖులతో పాటు విదేశాల నుంచి కీలక నేతలు హాజరు కానున్నారు. ప్రధానమంత్రిగా మూడోసారి పీఠం అధిరోహించేందుకు నరేంద్ర మోడీ సమాయత్తమవుతున్నారు. ఇందులో భాగంగా ఈ నెల 9న ఆయన పదవీ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఇప్పటికే ఎన్డీఏ పక్షాల నేతలు, ఎంపీలు సమావేశమై ప్రధానిగా మోడీ నేతృత్వానికి జైకొట్టారు. దీంతో కేంద్రంలో కొత్తగా ఎన్డీఏ ప్రభుత్వం కొలువు తీరడం, ప్రధానిగా మోడీ ప్రమాణ స్వీకారం చేయడం లాంఛనమేనని చెప్పాలి. కొత్త ప్రభుత్వం ఏర్పాటు కారున్న నేపథ్యంలో ప్రధానిగా మూడోసారి బాధ్యతలు చేపట్టనున్న మోడీ తన మంత్రివర్గంలో ఎవరెవరికి చోటిస్తారన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. రాజ్యాంగ నిబంధనల ప్రకారం లోక్సభ సభ్యుల సంఖ్యలో 15% వరకు మంత్రివర్గంలో సభ్యులుండొచ్చు. ఈ లెక్కను చూసుకుంటే ప్రస్తుతం 81 మందిని మంత్రివర్గంలోకి తీసుకునే అవకాశం ఉంది. అయితే 2014-2019 మాదిరిగా బీజేపీకి సొంతంగా మ్యాజిక్ ఫిగర్ లేకపోవడంతో ఈసారి కూటమి పార్టీలకు ప్రాతినిధ్యం పెరగనుంది. వారికొచ్చిన ఎంపీ సీట్ల ఆధారంగా కేంద్ర మంత్రి పదవులను, సహాయ మంత్రి పదవులను ప్రధాని మోడీ కేటాయించే ఛాన్స్ ఉంది. అయితే కేంద్రంలో అత్యంత కీలకమైన హోంశాఖతో పాటు ఆర్థిక, రక్షణ, విదేశీ వ్యవహారాలను మాత్రం కమలనాథులు తమ వద్దే పెట్టుకోవడం ఖాయమని తెలుస్తోంది. భాగస్వామ్య పక్ష పార్టీలో ఎవరెవరికి పదవులు ఇవ్వాలన్నది ఆయా పార్టీల అధినేతలకే వదిలేయనున్నారు ప్రధాని మోడీ. ఇక తమ సొంత పార్టీకి చెందిన ఎంపీల్లో సామాజిక సమీకరణాలు, రాష్ట్రాల వారి లెక్కలు, స్థానిక పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని మంత్రి పదవులు కేటాయించనున్నారు. అయితే 2019 ఏర్పాటైన మంత్రివర్గంలో సభ్యులుగా ఉండి ప్రస్తుత ఎన్నికల్లో పోటీ చేసిన వారిలో 22 మంది ఓటమి పాలయ్యారు. ఇక ఎన్నికలకు ముందుగానే 10 మంది వివిధ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి ఎమ్మెల్యేలుగా గెలుపొందారు. దీంతో ఈసారి కేంద్ర మంత్రివర్గం సరికొత్త రూపు సంతరించుకోనుంది. మొత్తం ఎన్డీఏలో బీజేపీ, టీడీపీ, జేడీయూ, శివసేన, సిండే వర్గం, లోక్ జనశక్తి, ఎన్సీపీ, జేడీఎస్, జనసేన, ఆప్నాదల్ సహా ఇతర చిన్నా చితకా పార్టీలన్నింటికీ వారివారి సంఖ్యాబలం ఆధారంగా కేంద్ర మంత్రులు, సహాయ మంత్రుల పదవులు దక్కబోతున్నాయి. ఇందుకోసం ప్రధాని మోడీ నేతృత్వంలో కమలనాథులు, సంఘ్ నేతలు, ఎన్డీఏ మిత్రపక్షాలు సమావేశమై ఓ క్లారిటీకి రానున్నాయి. మరోవైపు కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం రాకతో ఏపీతో పాటు తెలంగాణలో ఎవరెవరికి మంత్రి పదవులు దక్కవచ్చన్న చర్చ జోరుగా సాగుతోంది. మొదటిగా ఏపీ విషయానికొస్తే టీడీపీకి అత్యధికంగా 16 ఎంపీ సీట్లు దక్కాయి. పైగా ఎన్డీఏలో బీజేపీ తర్వాత అతిపెద్ద పార్టీ కూడా. ఈ పరిస్థితుల్లో కీలక పదవులు తెలుగుదేశానికి దక్కే అవకాశాలున్నాయి. ఆంధ్ర మహబూబాబు
बोले हिस्टोरिकली ये सबसे हाईएस्ट विक्ट्री है और ये जो यहाँ दिखता है ना पवन, ये पवन नहीं आंधी है आंध्र ने इतना बड़ा हमारे प्रति जनमत दिया है, हिंदुस्तान के लिए एक सामान्य मानवी की विकास की जो जिजीविषा है। ఓ అంచనా ప్రకారం రెండు కేంద్ర మంత్రి పదవులు, రెండు సహాయ మంత్రి పదవులు టీడీపీకి లభించవచ్చన్న ప్రచారం గట్టిగా సాగుతోంది. ఈ పదవుల కోసం ప్రధానంగా రామ్మోహన్ నాయుడు, ప్రసాదరావు, పెమ్మసాని చంద్రశేఖర్, లావు శ్రీకృష్ణ దేవరాయలు, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, బైరెడ్డి శబరి పేర్లు ప్రధానంగా వినిపిస్తున్నాయి. అయితే ఈ పదవుల్లో ఏదైనా తేడాలు జరిగినా డిప్యూటీ స్పీకర్ లాంటి పదవులు తీసుకోవాల్సి వచ్చినా ఈ పేర్లలో కొన్ని మార్పులు జరిగే అవకాశం ఉంది. మరోవైపు జనసేన, బీజేపీ నుంచి కూడా పలువురి పేర్లు వినిపిస్తున్నాయి. ప్రధానంగా మచిలీపట్నం ఎంపీ వల్లభనేని బాలశౌరి పేరు జనసేన నుంచి రేసులో మొదటిగా వినిపిస్తోంది. బీజేపీ నుంచి రాష్ట బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి, సీఎం రమేష్ పేర్లపై పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోందన్న మాట వినిపిస్తోంది. ఇక తెలంగాణ విషయానికొస్తే మొత్తం 8 బీజేపీ ఎంపీలు ఇక్కడి నుంచి ఎన్నికయ్యారు. దీంతో రాష్ట్రంపై మరింతగా దృష్టి సారించనుంది కాషాయ పార్టీ. వచ్చే ఎన్నికల నాటికి అధికారమే తమ లక్ష్యమని ఇప్పటికే కమల నేతలు చెబుతున్నారు. దీంతో పార్టీలో మరింతగా ఉత్సాహం పెంచేందుకు బీజేపీ అధిష్టానం ప్రత్యేకంగా దృష్టి సారించనుంది. ఇందులో భాగంగా తెలంగాణ కమలం ఎంపీల్లో ఇద్దరికి కేంద్ర మంత్రి పదవులు దక్కవచ్చని తెలుస్తోంది. పార్టీలో సీనియారిటీ, విధేయత, సామాజిక సమీకరణాలు దృష్టిలో పెట్టుకుని ఈ మేరకు కేటాయింపులు ఉండనున్నాయి. దీంతో ఆశావహులు తమ వంతు ప్రయత్నాలు మొదలుపెట్టారు. ఈ చునావ్ మే కుచ్ ఉల్లేఖ్ జరూర్ కర్నా చాహుంగా జో మేరీ నజరియే సే మేనే దేఖా హై. దక్షిణ భారత్ మే ఎన్డీఏ నే ఏక్ నయీ రాజనీతి కీ నీవ్ మజబూత్ కీ హై. అబ్ దేఖే కర్ణాటక అండ్ తెలంగాణ अभी अभी तो इनकी सरकारें बनी थी, लेकिन पल भर में ही लोगों का विश्वास टूट गया, भ्रम से लोग बाहर आ गए और एनडीए को गले लगा दिया. साथियों, तमिलनाडु, मैं तमिलनाडु की टीम को भी बधाई देना चाहूंगा और इसलिए आज तमिलनाडु में भले हम सीट नहीं जीत पाए, लेकिन जिस तेजी से एनडीए का वोट शेयर बढ़ा है वो साफ साफ संदेश दे रहा है कल मैं क्या लिखा हुआ है. మంత్రివర్గ రేసులో ప్రధానంగా వినిపిస్తున్న పేరు కిషన్ రెడ్డి. రెడ్డి సామాజిక వర్గానికి చెందిన కిషన్ రెడ్డి పార్టీకి విధేయుడిగా ఉంటూ వస్తున్నారు. పైగా సీనియర్, ఇప్పటికే కేంద్ర మంత్రిగా అనుభవం ఉంది. అటు డీకే అరుణ పేరుపైన ప్రచారం సాగుతోంది. ఇక బీసీ సామాజిక వర్గం నుంచి బండి సంజయ్, ఈటెల రాజేందర్, ధర్మపురి అరవింద్ పేర్లు బలంగా వినిపిస్తున్నాయి. మరి మోడీ షా మనసులో ఏముంది, ఎవరెవరికి ఏ ఏ పదవులు దక్కుతాయన్న దానిపై అతి త్వరలోనే క్లారిటీ రానుంది. మరోవైపు అట్టహాసంగా జరగనున్న ప్రధాని మోడీ ప్రమాణ స్వీకార మహోత్సవానికి దేశవ్యాప్తంగా పలువురు ప్రముఖులు హాజరు కానున్నారు. ఇక విదేశీ అతిథుల విషయానికొస్తే బంగ్లాదేశ్, శ్రీలంక, మాల్దీవులు, భూటాన్, నేపాల్, మారిషస్, సీషెల్స్ అధినేతలు ఈ కార్యక్రమానికి తరలి రానున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఆయా నేతలకు ఆహ్వానాలు కూడా పంపినట్లు ప్రచారం సాగుతోంది. ఇది ఇవాటి ఇదండి సంగతి కార్యక్రమం. రేపు మరో ఎపిసోడ్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్తే.